అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్. ఈరోజు నేను ఆవాల చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నానండి. అయితే నేను ఒక చిన్న కూలర్ డబ్బులో వేసుకున్నాను అనమాట. అయితే చెట్టు ఈ విధంగా వచ్చింది, కాయలు చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు నేను ఈరోజును ఇవన్నీ తెంచుకోవాలి అనుకుంటున్నాను అనమాట. అయితే ఆవాలు బాగా కాసినాయి కాబట్టి వంటగదిలోకి మనం ఈజీగా ఉపయోగపడతాయి. అలాగే ఆవాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆవాలు మన కిచెన్లోకే కాకుండా వీటిలో ఆవాలలో కాల్షియం, మెగ్నీషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ కూడా ఉంటుందండి. ఇందులో రెండు ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి, నల్ల ఆవాలు ఉంటాయి అనమాట. అయితే ఇవి నల్ల ఆవాలు అనమాట, నేను వేసినాయి అనమాట, నల్ల ఆవాలు అనమాట ఇవి. అయితే ఆవాలు చాలా బాగా బాడీకి పనిచేస్తాయండి. చూశారుగా అండి ఎన్ని ఆవాలు వచ్చాయో, ఇంకా చాలా ఉన్నాయి తెంచేటివి. అయితే మనము ఈ విధంగా మిద్దె తోటలో పండించుకొని మనము కిచెన్లోకి ఉపయోగించుకోవచ్చండి. ఆవాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారుగా మీరు. అందరూ ఈ విధంగా ఆవాలు పండించుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.